హాయ్ హలో నమస్తే, నేను సిను పెద్దల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను. ముఖ్యంగా ఈరోజు అంటే ఈరోజు బెస్త వారం కాబట్టి నిన్న బుధవారం వరకు అసలు ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా జరిగింది, ఈరోజు పొద్దున్నే అసలు ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఈసారి ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయాన్ని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఓటింగ్ పర్సంటేజ్ నిజం చెప్పాలంటే టాప్ వన్ అండ్ టాప్ చివర్లో ఉండే పొజిషన్లో మాత్రం పెద్దగా మార్పేం లేదు, కానీ మధ్యలో మాత్రం చాలా చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయండి. టాప్ ఫైవ్లో సన్నీ దూసుకుపోతున్నాడు, మామూలుగా కాదు, అనూహ్యమైనటువంటి ఓటింగ్స్. ముఖ్యంగా సన్నీకి ప్రజల దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, తన్ని తొక్కేస్తున్నారేమో, తనకు ఉన్నటువంటి ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో, తను ఏ విధంగా ఏదైనా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడో, అవన్నీ కూడా అనవసరంగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారేమో అనే ఒక సింపతి వేవ్. అంటే సన్నీ కరెక్ట్గా ఆడుతున్నా కానీ ప్రజలందరూ, హౌస్ మేట్స్ అందరూ తన్ని కావాలని తొక్కేస్తున్నారు, తన ఆటని ఆడనివ్వట్లేదు అనే ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఆడియన్స్లోకి వెళ్ళింది. కాబట్టి తను షణ్ముఖ్ని కూడా దాటుకుని బ్యూటిఫుల్ స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇదే సిచ్యువేషన్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది బిగ్ బాస్ క్లోజింగ్, కాబట్టి డెఫినెట్గా ఇది మాత్రం కంటిన్యూ అవుతే సన్నీ ఈజ్ గోయింగ్ టు విన్ ద బిగ్ బాస్ ట్రోఫీ 100% గ్యారంటీ అండి. మొన్నటి వరకు షణ్ముఖ్ ఉండేవాడు, కానీ షణ్ముఖ్ కూడా తన ఆట తీరు అంటే తను ఫ్లక్చువేట్ అయిన విధానం, తన ఎమోషన్స్ తోటి సిరితోటి కానీ లేకపోతే తను ప్రతి పాడి నేను మైండ్ గేమ్ ఆడుతున్నానని ఒక పెద్ద బిల్డప్ ఇచ్చినట్టు బిహేవ్ చేయడం కానీ, ఒకటే చోటు కూర్చోవడం, ఎక్కువ ఆడకపోవడం, ఫిజికల్గా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకపోవడం, నేను మాట్లాడుతుంది చాలా కరెక్ట్ అని మాట్లాడడం, అన్ఫార్చునేట్లీ తన ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఆ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రమే తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మిగతా కొత్త వాళ్ళని ఎవరిని తను ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవడం వల్ల సన్నీ ఆ కొత్త వాళ్ళని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశాడో దానివల్ల సన్నీ పర్సంటేజ్ మాత్రం సూపర్గా ముందుకెళ్ళిపోయింది. తను ఆల్మోస్ట్ 32-33% ఓటింగ్ పర్సెంట్ ఉంది, టాప్ పొజిషన్లో ఉన్నాడు డెఫినెట్ అండి. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు, మనం డెఫినెట్గా ఇప్పుడే చెప్పేయచ్చు సన్నీ ఈజ్ గోయింగ్ టు విన్ ద బిగ్ బాస్ ట్రోఫీ 100%. ఇంకా ఎవరు దరిదాపుల్లో కూడా లేడు. దాని తర్వాత షణ్ముఖ్ ఉన్నాడు. షణ్ముఖ్ సిచ్యువేషన్ ఏంటంటే మండే నుంచి మనం అబ్జర్వ్ చేస్తే స్లోగా పికప్ అవుతూ వచ్చాడు. అసలు షణ్ముఖ్ ప్రతిసారి నామినేషన్లో ఉంటే మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ జూమ్లో ఒకటేసారి 30-31% జూమ్లో వెళ్ళిపోయేది, కానీ ఈసారి అన్ఫార్చునేట్లీ ఒక డిఫరెంట్ స్ట్రాటజీగా మెల్లిగా 8% నుంచి 10% నుంచి 15% నుంచి 20% నుంచి అలా 27% వరకు వచ్చి 25-27% మధ్యన ఆగిపోయింది. అంతకంటే ముందుకు పోకుండా అక్కడే ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది ఇంకోటి కూడా చెప్తున్నాను, మెల్లగా డెవలప్ అయింది, ఇట్ ఈస్ నాట్ సడన్గా మనం చూస్తే మాత్రం డెఫినెట్గా షణ్ముఖ్ ఇమీడియట్గా పడ్డేటట్టు కాదు. మేబీ ఫ్యాన్స్ అందరు చూసి అబ్జర్వ్ చేసి షణ్ముఖ్కి ఓట్లు సరిగా పడట్లేవని రియలైజ్ అయ్యి ఇప్పుడు ఓటింగ్ చేయడం మొదలుపెట్టాడా, దానివల్ల తనకి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందా అనిపిస్తుంది. ఒకవేళ ఇదే కరెక్ట్ గిట్ అయితే మాత్రం డెఫినెట్గా తనకి ఇంకా చాలా కష్టం, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎట్లాగో తన కెప్టెన్ కాబట్టి తనకు ఎలిమినేషన్, తను నామినేషన్లో ఉండడు. తను నామినేషన్లో ఉండకపోవడం వల్ల మాత్రం డెఫినెట్గా కాజల్కి కానివ్వండి, రవికి కానివ్వండి, మానస్కి చాలా 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 గడ్డు పరిస్థితులు వచ్చేస్తాయి. ముఖ్యంగా రవి మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉంటాడు, ఎందుకంటే సన్నీ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి తను అటు మానస్ని కానీ కాజల్ని కానీ సేవ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. శ్రీరామ్ సేఫ్లో ఉన్నాడు కాబట్టి రవి టాప్ ఫైవ్లోకి పోకుండా ఉండడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. తన్ని టాప్ సిక్స్లోనో ఎక్కడో తొక్కేస్తారు డెఫినెట్గా, రవి సిక్స్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఒకవేళ ఈ వారమే ఒకవేళ ఎక్విక్షన్ పాస్ గిట సిరి మన సన్నీ వాడాడంటే మాత్రం టర్మ్స్ అండ్ అంటే పొజిషన్స్ మాత్రం మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నెక్స్ట్ టైం మానస్ నామినేషన్స్లో ఉంటే నామినేషన్స్ తను మానస్ కోసం వాడతాడా లేకపోతే ఇటు పింకీ కోసం వాడతాడా అనేది చూడాలి. ఈవెన్ కాజల్ కోసం కూడా వాడే అవకాశాలు ఉన్నాయి, మరి కాజల్ కోసం వాడతాడా అది కూడా మనం చూడాల్సిన అవకాశం చాలా ఉన్నాయి. తర్వాత షణ్ముఖ్ ఉన్నాడు, అదే 25-28% మంది. దాని తర్వాత శ్రీరామ్ ఉన్నాడండి. అంటే సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. శ్రీరామ్ 15-18% మధ్యన చాలా కాన్స్టెంట్గా ఇదే ఓటింగ్ పర్సంటేజ్ తోటి తగ్గకుండా ఎక్కకుండా ఒకటే పొజిషన్లో ఉన్నాడు. తనకు ఓటింగ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ప్రతిసారి తన నామినేషన్లో ఉన్నప్పుడు రిపిటేషన్లో మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా శ్రీరామ్
టాప్ ఫైవ్లో ఉండే అవకాశాలు మాత్రం చాలా క్లియర్ కట్ కనబడుతున్నాయి. టాప్ ముగ్గురు మాత్రం టాప్ ఫైవ్లో డెఫినెట్గా ఉంటారు. షణ్ముఖ్, సన్నీ అండ్ శ్రీరామ్ హీస్ గోయింగ్ టు బి ఇన్ ద టాప్ ఫైవ్లో మాత్రం డెఫినెట్గా ఉంటారు. టాప్ త్రీలో ఎవరో ఉంటారనేది మాత్రం కొంచెం డౌటే, కానీ టాప్ ఫైవ్లో మాత్రం వీళ్ళు డెఫినెట్గా ఉంటారు. సో దాని తర్వాత రవి, రవి ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అసలు యాక్చువల్లీ లాస్ట్ టైం నామినేషన్లో ఉన్నప్పుడు మంచి ఓటింగ్ పర్సంటేజ్ పడింది, తనకి 15% వరకు వెళ్ళింది, కానీ ఈసారి ఎందుకో 13%కి దాటలేకపోతుంది. ఇంకోటి ఏంటంటే కాజల్ అండ్ రవి మధ్యన చిన్న పోటీ నడుస్తుంది. ఒకసారి కాజల్ ముందుకెళ్తుంది, ఒకసారి రవి ముందుకెళ్తున్నాడు. అటు కాజల్ కానీ రవి, కాజల్ రవి, కాజల్ రవి అన్నట్టుగా నడుస్తూ ఉంది. కాజల్కి మాత్రం ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. మరి తనకు ఓటింగ్ ఎక్కడి నుంచి పడుతుందో అర్థం కావట్లేదు, కానీ కాజల్ కొన్నిసార్లు రవిని దాచుకొని ముందుకెళ్తుంది. బట్ ఎక్కువ మాత్రం రవియే టాప్ 4th పొజిషన్లో మాత్రం ఉన్నాడు. సో కాజల్ ఈజ్ సేమ్ ఆల్మోస్ట్ రవికి ఉన్నటువంటి ఓటింగ్ బ్యాంక్ తోటే ఉంది. సో ఇద్దరు పోటీ పడుతున్నాడు. రిస్క్లో మాత్రం సిరి అండ్ పింకీ ఉన్నారు. ఎక్కువ రిస్క్ మాత్రం పింకీ ఉంది. పింకీ ఇస్ ఆల్మోస్ట్ 4-6% మధ్యన ఓట్లు ఉన్నాయి, దానికంటే ఎక్కువ పోతలేదు. అండ్ ఈ మాట నేను అనుకుంటాను పింకీ రియలైజ్ అయిందేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇంట్లో ప్రవర్తిస్తున్న విధానం కానీ, తన ఇంట్లో మాట్లాడుతున్న విధానం కానివ్వండి, తను డల్ అయిపోయిన పద్ధతి కానివ్వండి, ఏ టాస్క్లో పాల్గొనకపోకుండా ఉండడం, ముఖ్యంగా మానస్ లాంటి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం, సన్నితోటి ఎక్కువ ఇంటరాక్ట్ కాకుండా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఏమంటే పింకీ రియలైజ్ అయిందా తను ఈసారి ఎలిమినేట్ అవుతాను అని నాకు అనిపిస్తుంది. సో పింకీ ఇస్ ఇన్ ద లీస్ట్ పొజిషన్ విత్ జస్ట్ 4-6% మధ్య నడుస్తుంది. అండ్ సిరికి అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే షణ్ముఖ్ ఓటింగ్ బ్యాంక్ అంటే తన నామినేషన్లో ఉన్నాడనుకోండి, సిరికి ఓటింగ్ పర్సంటేజ్ చాలా పడిపోతుంది. జస్ట్ 8-11% ఆర్ ఒకసారి 7-10% మధ్యనే నడుస్తుంది. కాబట్టి సిరి అండ్ పింకీ, కాజోల్ అండ్ రవి వీళ్ళు నలుగురు రిస్క్లో ఉన్నారు ఈసారి. ఈ నలుగురిలో ఎవరన్నా వెళ్ళిపోవచ్చు, రవి కానీ, కాజోల్ కానీ, సిరి కానీ, పింకీ కానీ, వీళ్ళ నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కానీ మోస్ట్ రిస్క్లో ఉన్నారు మాత్రం సిరి అండ్ పింకీ. సో వీళ్ళిద్దరిలో ఎవరన్నా వెళ్ళిపోయే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. చూద్దాం అసలు ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎవిక్షన్ పాస్ వాడుకుంటే ఎవరు సేఫ్ అవుతారన్న విషయాన్ని మాత్రం మనం డెఫినెట్గా చూద్దాం. అంతవరకు మాత్రం మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. నేను సిను పెద్దల సైనింగ్ ఆఫ్. బై బై.